ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నది అధర్మ ప్రచార యాత్ర సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈరోజు డిఎస్పీ గారిపైన మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులాగొక్కొని ఢిల్లీ వెళ్ళి ధర్మ పోరాట యాత్ర చేస్తాడు ఆయన చేసేది అధర్మము మళ్ళీ పోయి ఆడ ధర్మ పోరాట యాత్ర అంటాడు ఈరోజు చేస్తుందే అధర్మ అధర్మ యాత్ర పెద్ద ధర్మ ప్రచార యాత్ర చేస్తున్నట్టుగా ఫోజులు ఇస్తూ వెంకన్న పాదాల సాక్షిగా మొదలు పెడుతున్నాడు సిగ్గు బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు ఏ మొహం పెట్టుకొని ధర్మ పోరాట యాత్ర చేస్తావని నేను అడుగుతున్నాను గతంలో ఇదే వెంకన్న పాదాల సాక్షిగా బీజేపీతో కుమ్మక్కై నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో సహా ముగ్గురు గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మూడు పంగనామాలు పెట్టింది మర్చిపోయిన రా ప్రజలని నేను అడుగుతున్నాను ఇంకా ఎన్నిసార్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టాలని ప్రయత్నిస్తావని నేను అడుగుతున్నాను నీ ధర్మ ప్రచార యాత్ర దేనికోసం చేస్తున్నావని నేను అడుగుతున్నాను గతంలో విజయవాడ సాక్షిగా నలభై ఐదు గుళ్లను కూలగొట్టినందుకు చేస్తున్నావా లేకపోతే అదే కంకదుర్గమ్మ గుడిలో నీ కొడుకు సీఎం అవ్వాలని క్షుద్ర పూజలు చేసినందుకు చేస్తున్నావా వెంకన్న పాదాల సాక్షిగా ప్రజలను ముంచేసి మూడున్నర కోట్ల లక్షల అప్పులో ముంచి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచినందుకు చేస్తున్నావా లేదు అంటే వెయ్యి కాళ్ళ మండపాన్ని కూలగొట్టినందుకు చేస్తున్నావా లేదంటే శ్రీవారి పోటులో శ్రీవారిని పోటు పొడిచినందుక శ్రీవారి మాన్యాలను దండుకున్నందుక లేదంటే మాన్సా ట్రస్ట్ నుంచి ఐదు గుళ్ళను ఆదాయం వచ్చి ఐదు గుళ్లను వేర్చేసి అశోక్ గజపతి రాజుకు చేతికి తాళాలిచ్చినందుక లేకపోతే విజయవాడ చుట్టుపక్కలున్న సదవర్తి భూములను నీ అనుచరులకు దోచినందుక దేవుడి పూజల కంటూ డబ్బులు వసూలు చేసి మీ తెలుగు తమ్ములు పంచుకున్నందుక పుష్కరాల పేరుతో నలభై ఐదు మంది అమాయక ప్రజల ప్రాణాలు పొట్టాలు పెట్టుకున్నందుక ఎందుకు ధర్మప్రచార యాత్ర స్టార్ట్ చేయాలని చూస్తున్నావని నేను అడుగుతున్నాను దయ్యాలు భేదాలు వల్లంచినట్టుగా ఉంది రోజు నువ్వు చేసే పనిని చూస్తుంటే ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్యపెట్టాలని చూస్తున్నావు ప్రజలను ఇంకా ఎన్ని రోజులు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావని నేను అడుగుతున్నాను మామను వెన్ను పట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజలను వెన్ను పట్టు ఆయన ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ టీడీపీ టీడీపీకి తిరుపతిలో బై ఎలక్షన్స్ లో కనీసం డిపాజిట్లు కూడా రావని తెలుసుకొని ఈరోజు ధర్మ ప్రచార యాత్ర అని చెప్పి తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నావా నీ ఎన్నికల కోసం నువ్వు ఎంత దిగజారి ఎంత నీచ నీతాచినీతమైన రాజకీయాలు చేస్తావో ప్రజలందరికీ తెలుసు కాబట్టి నిన్ను ఇరవై మూడు సీట్లు అప్పచెప్పి పసుపు కుంకుమ ఇచ్చి మూల గుచ్చున పెట్టారు అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు ఈ మత ప్రచారాలు కుల ప్రచారాలు దేవాదాయ దేవ దేవుళ్ళపైన గుళ్ళపైన అరాచకాలు చేస్తూ అక్రమాలు చేస్తూ ధ్వంసాలు చేస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ ఈరోజు రాజకీయాలను చేస్తున్నావు నువ్వు ఈరోజు ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నావు డీజీపీ గారి పైన నువ్వు మాటలు మాట్లాడుకుంటున్నావు నువ్వా ఉగ్రవాదీలు లేకపోతే మేమా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న సీఎం గారి గురించి మాట్లాడతావు మహిళా మంత్రి అని చూడకుండా ఎస్సీ మహిళ పైన మాట్లాడతారు డీజీపీ గారి పైన మాట్లాడతారు వీళ్ళు ముగ్గురు ఎస్సీ అంటారు అసలు మీకు ఏ ఏం మాట్లాడాలనుకుంటున్నారు నేను క్లియర్గా ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను ఈరోజు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత అడపాదడప అక్కడ అక్కడ గుళ్ళపై ధ్వంసాలు జరుగుతున్నాయి విగ్రహాలపైన ఇది జరుగుతా ఉంది అది గమనించి ఈ తిరుపతి బై ఎలక్షన్స్ లో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో హై మెజార్టీతో గెలుస్తుంది కానీ అట్లీస్ట్ సెకండ్ పొజిషన్లోనైనా బీజేపీ లేకుండా టీడీపీ ఉండాలని ఆరాటపడుతున్నావా పడుతున్నావా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బీజేపీ మత రాజకీయాలతో సెకండ్ ప్లేస్లో రావచ్చు అని ఇలాంటి విగ్రహాల ధ్వంసాలు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో గుల్లపైన జరుగుతున్న దాడులు కావచ్చు ఏవైనా కొన్ని సృష్టించి రెడ్ గా బీజేపీ టీడీపీ దొంగలు ఇద్దరూ కలిపి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర పైన ఉన్న గుళ్ళ పైన దోపిడీలు చేస్తూ ధ్వంసాలు చేస్తూ విధ్వంసమైన చర్యలు చేస్తూ ఈరోజు ఉగ్రవాదుల్లా తీవ్రవాదుల్లా చేస్తుంది మీరు రెడైనాడుగా దొరికి కూడా ఇంకా ఏదో ధర్మ ప్రచార యాత్ర చేస్తారంట సిగ్గుండాలా డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చాయి రిటైర్మెంట్ అవ్వబోతున్నాయని నువ్వే చెప్తావు నీలో ఎంత అభద్రత బాబం స్టార్ట్ అయిన ప్రజలందరికీ అర్థమైంది నీ మాటల్లోనే అర్థమవుతుంది డీజీపీ గారు అంటారు నేను గతంలో సీఎం గా చేశాను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను రేపు సామాన్య వ్యక్తిగా సీనియర్ సిటిజన్ గా అంటున్నావు అంటే నీది నువ్వే డిక్లేర్ చేసేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నీ పాలనను పోల్చుకొని ఖచ్చితంగా ఇంకా అసలు జీవితంలో నువ్వు సీఎం కావు నీ కొడుకుకు సీఎం పదవి అనేది కల్లో కూడా అందని ద్రాక్ష అనేది అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నీలో అభద్రతా భావం ఏర్పడింది కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నావా నేను అడుగుతున్నాను ధర్మ ప్రచార యాత్ర ఎవరు చేస్తారు ఎంత నికాసైనా నిజమైన ఒక పైన భక్తి ఉన్నోళ్ళు చేస్తారు నీకు భక్తి ఎక్కడిది గత ఎలక్షన్స్ లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఎస్సీ క్రైస్తవ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేస్తాను అని చెప్పి జాతీయా జాతీయానికి అపోజిట్ గా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టావు పని చేసావా అది లేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో కూడా జాతీయానికి విరుద్ధంగా సేమ్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా మారుస్తాను జీవో పాస్ చేస్తాను అని చెప్పేసి అన్నావు పని చేసావా అది లేదు ఎన్ని రోజులు ఇలా ప్రజలతో దళితులతో ఆటలాడతావని నేను అడుగుతున్నాను కుల రాజకీయాలు అయిపోయినాయి మత రాజకీయాల మీద ధ్వంజ పడ్డావు సిగ్గు లేకుండా ఇంకెన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లని చేద్దామని చూస్తున్నావు ఉగ్రవాదిలా ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటి అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రపంచం యావత్తూ హర్షిస్తుంది ప్రపంచం యావత్తూ జగన్మోహన్ రెడ్డి లాగా మాకుంటే సీఎం బాగుండు అనుకుంటున్నారు అది భరించలేక కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు ప్రజల్లో చాలా మంచి ఆదరణ పెరుగుతుంది అనగానే ఎలక్షన్స్ కమిషనర్ తోటి కోర్టుల కేసులు ఇప్పిస్తావు లేదంటే ఎలక్షన్ నిమ్మగడ్డతో ఎలక్షన్ కోడ్ వేపిస్తావు ఎలక్షన్ నోటిఫికేషన్ వేపిస్తావు లేదు అంటే కోర్టుకు వెళ్తావు లేదో ఒక విధంగా ఆయన చేసే ప్రతి పనిని పబ్లిక్ చేరకుండా అడ్డుపడుతున్న దుష్ట శక్తివి నువ్వు ఈరోజు ఒక మోనార్క్ లా ప్రయత్నిస్తున్నావు నువ్వు ఏదంటే అదే జరగాలన్నంత రేంజ్ లో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు గతంలో నీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు అయ్యాయి అప్పుడు ఏం చేశావు కనీసం సిబిఐ ఎంక్వైరీ కన్నా రానిచ్చావా కానీ ఇదే చంద్రబాబు నాయుడు అని తెలిసి జనాలు మూల పక్కన గుచ్చుడట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్నైనా కానీ సీరియస్ గా తీసుకుంటూ సిబిఐ ఎంక్వైరీకి పంపించాడు అలాగే డీజీపీ గారిని అప్రమత్తం చేసి గుళ్ళపై పైన గాని ఎలాంటి జరిగినా గానీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇది చేశాడు ఎక్కడైతే రథం దగ్గమైందో ఆ దాన్ని ఇది కొత్త రథాలను చేపించాడు విద్వా ఎక్కడైతే గుళ్ళు దాడుల విధ్వంసానికి చెందిన ఆ పరిస్థితుల్లో వాటికి ఆల్టర్నేట్ గా కొత్త విగ్రహాలను చేయించడం గాని రిపేర్ ఆ గుళ్ళను రిపేర్ చేయించడం గాని ఇమీడియేట్ గా చేస్తున్నాడు ఈరోజు డీజీపీ గారు సీఎం గారు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఎవరైతే తెలుగు ప్రజల ఆంధ్ర ప్రజల తెలుగు ప్రజల మనోభావాలను హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఇమీడియేట్ గా యాక్షన్ తీసుకుంటూ డీజీపీ గారికి సందేశాన్ని ఇచ్చారు ఏ గుడిపైనా గాని ఎవరైనా అరాచకాలు చేసినా ఉధ్వంసం చేసిన విగ్రహాలను పగలగొట్టిన ఇమీడియట్ గా చర్య తీసుకోవాలని చెప్పాడు కాబట్టి ఈరోజు డీజీపీ గారు అదే శిర్సా హిందువుల మనోభావాలు దెబ్బతిరకుండా ఈరోజు చేస్తున్నాడు అందులో దొంగలు బీజేపీ ప్లస్ టిడిపి అని రెడ్ హ్యాండెడ్ గా పడితే అది సహించలేకుండా మళ్ళీ ధర్మ ప్రచార యాత్ర చేస్తావా సిగ్గు శరం లేని నువ్వు ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకొస్తావని నేను అడుగుతున్నాను దొంగే దొంగ దొంగ అని అర్చినట్టుగా ఉంది నీ వ్యవహారం ఇంకా ఎన్ని రోజులు ఈ నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తావని నేను అడుగుతున్నాను సిగ్గుచరం వదిలేస్తే అన్ని ఇంక నీకు ఏముంది రాష్ట్రానికి పట్టిన పెద్ద శని నువ్వు రిటైర్మెంట్ వయసు వచ్చింది రిటైర్మెంట్ తీసుకొని నీ కొడుకు దేవంశతో ఆడుకో అంతేగాని రాష్ట్ర ప్రజలతో రాష్ట్ర ప్రజల మనోభావాలతో హిందువుల మనోభావాలతో ఆటలాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నాం జై హింద్